సో ఇప్పుడు మనం ఫోన్పే ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కింద జూన్ క్యాష్ బ్యాక్ క్యారియల్ బిగినింగ్స్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ 4 ఆఫర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 ఆఫర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఇక్కడ చూడండి, మన 100 రూపీస్ క్యాష్ బ్యాక్. సో ఇది ఓపెన్ చేసినట్టయితే ఇందులో కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్ అన్ని చదువుకోండి. సో మనకి సింపుల్ అని అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. మనకి 100 రూపీస్ అనేవి మన ఫ్రెండ్స్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఫోన్పే యూజర్స్కి. సో ఫోన్పే యూజర్స్కి 10 మెంబర్స్కి ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. సో సెండ్ చేసిన వారికి మళ్ళీ సెండ్ చేయకూడదు, అంటే ఒక్కరికి ఒకసారి మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు 10 మందికి సెండ్ చేసినట్టయితే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో అలాగే వచ్చేసి ఇక్కడ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు పేటిఎం నుంచి ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో చాలామందికి వస్తుంది, సో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంది. సో దాని తాలూకు ఒక ట్రిక్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్లో అలాగే ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి. సో నెక్స్ట్ 10 రూపీస్ క్యాష్ బ్యాక్. సో ఇది మాత్రం మనకి ఇందులో ఫోన్పే అకౌంట్లో ఇంకో బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతకుముందు మనం రిజిస్టర్ చేసిన బ్యాంక్ అకౌంట్ కాకుండా ఇంకొక బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసి మనమే మనీ సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెండ్ చేసుకున్నట్టయితే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇది మనకి నేనైతే చేయలేదు. సో నాకైతే ఇంకో బ్యాంక్ అకౌంట్ అయితే లేదు. సో నేనైతే చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిఫరల్. సో రిఫరల్ వచ్చేసి మనకి టాప్ 5 మెంబర్స్కి, అంటే ఎక్కువ మంది రిఫర్ చేస్తారు కదా, సో ఈరోజు ఎక్కువ మంది రిఫర్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్కి 50,000, అలాగే సెకండ్ ప్రైజ్ 25,000, ఇలా మనకి 20, 15, 10 క్యాష్ బ్యాక్ అనేది టాప్ 5 మెంబర్స్కి ఇస్తున్నారు. సో అలాగే వచ్చేసి ఫ్లాట్ 30 అనేది ఇంకో ఆఫరు. సో ఇది మనకి 2 మొబైల్ రీఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది ప్రీపెయిడ్ మొబైల్స్కి. సో ఈ రీఛార్జ్ అనేది మినిమం 30 రూపీస్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి, అంటే ఒక్కసారి 30 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకో నెంబర్ కూడా 30 రూపాయలు రీఛార్జ్ చేసినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. సో ఇది ఎలా రీఛార్జ్ చేయాలి, ఫోన్పే వ్యాలెట్ని అయితే యూజ్ చేయకూడదు. సో మిగిలిన ప్రాసెస్ ఉంది కదా, సో భీమ్ యూపీఐ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు, సో ఇలా మీకు నచ్చిన దాన్ని యూజ్ చేసుకుంటూ మీరు క్యాష్ బ్యాక్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పర్చేస్. సో ఇందులో వచ్చేసి 10 రూపీస్ గోల్డ్ కొన్నట్టయితే మనకి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ఆఫర్ అన్ని మీరు యూజ్ చేసుకోండి. సో మీకు గోల్డ్ ఎలా కొనాలని నేను ఇంతకుముందుకు చెప్పాను. సో మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి, బై గోల్డ్ మీద క్లిక్ చేయండి. గోల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద చూడండి, అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉంది కదా. సో ఇక్కడ మీరు 10 రూపీస్ ఎంటర్ చేసి మీరు ప్రాసెస్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ప్రాసెస్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ అని చూపిస్తుంది. సో వాలెట్ మీద తీసేసి మనకి ఇక్కడ కింద బ్యాంక్ అకౌంట్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏ ఆఫర్ అయినా, ఈరోజు చెప్పిన ఏ ఆఫర్ అయినా మీరు వ్యాలెట్, ఫోన్పే వ్యాలెట్ మాత్రం యూజ్ చేయకూడదు. వేరే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, భీము, యూపీఐ, సో ఎలాంటిదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం యూజ్ చేయరాదు. వ్యాలెట్ మాత్రం యూజ్ చేయరాదు. వ్యాలెట్ యూజ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో నేను ఒక ట్రిక్ చెప్తానన్నా కదా, సో ఫస్ట్ మేము పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. సో పేమెంట్ ప్రూఫ్ చూపించిన తర్వాత నేను ట్రిక్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు పర్చేజ్ చేశాను, ఇక్కడ గోల్డ్ పర్చేజ్ చేశాను. సో ఇక్కడ నేను 36 మినిట్స్ ముందు నేను గోల్డ్ పర్చేజ్ చేశాను. నాకు వచ్చేసి 26 మినిట్స్ ముందు నాకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసి. సో నేను చూపిస్తాను 10 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎలా వచ్చింది అనేది. ఇక్కడ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ వచ్చర్ అని ఉంది కదా 10 రూపీస్. సో ఇది మనకి ఎందుకు వచ్చింది అనేది క్యాష్ బ్యాక్ ఫర్ ట్రాన్సాక్షన్ గోల్డ్ పర్చేస్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను 10 రూపీస్ వాల్యూ చేసే గోల్డ్ అనేది కొన్నాను. సో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ 100 రూపీస్ అనగా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను. సో ఇక్కడ నేను కిందకి వచ్చి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను 10 ట్రాన్సాక్షన్ చేసినందుకు కానీ నాకు 100 రూపీస్ అనేవి క్యాష్ బ్యాక్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ చూడండి, మనకి గెట్ 100 రూపీస్ వెన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మినిమమ్ 100 రూపీస్ టు 10 డిఫరెంట్ ఫోన్పే యూజర్స్ అని ఇక్కడ మనకి మెసేజ్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఈ కండిషన్ మీద మనకి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది జెన్యున్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు నాదే కాదు, ఎక్కడ మీరు యూట్యూబ్లో సర్చ్ చేసిన ఈ ఆఫర్ అయితే అన్నిటిలో ఉంటుంది. సో నా యూజర్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియడం కోసమే ఈ రోజు ఈ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ. సో మీకు ఒక ట్రిక్ చెప్తానన్న కదా, సో ఒకసారి మీరు పేమెంట్ ఫెయిల్ అవుతుంది కదా, సో పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి,
కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే కింద ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెట్ జరా స్లోగా ఉంది. సెకండ్ యాప్ సెకండ్ ఆప్షన్ ఏముంది, ఐఎమ్ నాట్ అబేల్ టు సెండ్ మనీ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఉంచండి. సో మీకు ఒక లెటర్ అనేది ఇస్తుంటారు. సో వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో ఈ మెసేజ్ అనేది మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇలా ట్రై చేస్తే మీకు మళ్ళీ మీరు సెండ్ చేసినట్టయితే మీకు మనీ సెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఇలానే సెండ్ అయింది, నాది కూడా పేటిఎం అకౌంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా బ్యాంక్ అకౌంట్ నేను చూపిస్తాను చూడండి. సో నా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని కదా. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఎల్టీడీ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. నాది కూడా ఇదే అకౌంట్. సో నాకు వచ్చేసింది. సో మీరు కూడా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, బై బై నౌ.